Once again, welcome to my YouTube channel, Amritsar Ramadevi YouTube channel. ఈ రోజు మీకు ఇంకొక సరికొత్త యానిమేషన్ తో మీ ముందుకు వచ్చాను. ఇవి దేని గురించి ఏంటో ఒకసారి చూద్దాం చూడండి. మీకు చదవటం చాలా బోర్గా అనిపిస్తుందా? నిర్వచనాలు చదవాలంటే గుర్తుండడం లేదా? ఎంత చదివినా రావడం లేదా? దానికి ఒక పరిష్కారంతో నేను ఒక వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మనం నిర్వచనాలకు సంబంధించినటువంటి వీడియోని చూద్దాము. ఎందుకంటే నిర్వచనాలు అనేవి చాలా ఇంపార్టెంట్, అవి కన్ఫ్యూజన్ గా ఉంటాయి, గుర్తుండవు. అందుకని ఈ విధంగా నేను ట్రై చేశాను. ఈ వీడియోని కూడా మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి ఫస్ట్ పాఠం ఉష్ణంలో ఉన్నటువంటి నిర్వచనాలను ఒక్కసారి చూద్దాం చూడండి. ఫస్ట్ టాపిక్ ఉష్ణ సమతా స్థితి అనగానేమి? రెండు వస్తువులు ఒకదానినొకటి తాకే విధంగా ఉంచినప్పుడు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణ శక్తి బదిలీ అవుతుంది. ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదన స్థాయి లేదా చల్లదన స్థాయి పొందే వరకు ఈ ఉష్ణ శక్తి బదిలీ జరుగుతుంది. ఇక్కడ మూడు అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే, రెండు వస్తువులు ఒకదానినొకటి తాకాలి, ఇది ఒకటి మెయిన్. రెండవది, ఉష్ణ ప్రసారమే జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణ ప్రసారం జరుగుతుంది. మరి ఆ మూడో పాయింట్ ఏంటంటే, ఈ రెండు వస్తువుల యొక్క చల్లదన స్థాయి లేదా వెచ్చదన స్థాయి ఒకే రకంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని చెప్తాము. టాపిక్ ఉష్ణము ఉష్ణోగ్రతకు మధ్య గల భేదము. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపము ఉష్ణము. ఏ వస్తువు వేడిగా ఉందో, ఏ వస్తువు చల్లగా ఉందో నిర్ణయించే రాశి ఉష్ణోగ్రత. ఇది మెయిన్ భేదము. ఇంకా భేదాలు ఉన్నాయి, వాటిని మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పున్నాను, దాన్ని చూసుకోండి. మెయిన్ భేదము ఇవి రాయాలి, ఇది రాయాలి. మరొక అంశము, ఉష్ణము మరియు గతిశక్తికి మధ్య గల సంబంధము. దీనికి సంబంధించిన యాక్టివిటీని మీకు ఆల్రెడీ ముందే కృత్యములో చేసి ఉన్నాను, విత్ యానిమేషన్ తో చేసి ఉన్నాను, అది ఒక్కసారి చూడండి. ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ ఒక సెంటెన్స్ మాత్రమే చెప్పుకుంటున్నాము. ఈ బిట్స్కి 1 మార్క్కి రాగలిగినటువంటి అంశాలు. సో ఉష్ణము గతిశక్తికి మధ్య గల సంబంధము. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ అంశము, విశిష్టోష్ణము అనగానేమి? విశిష్టోష్ణము ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ విశిష్టోష్ణము అంటారు. విశిష్టోష్ణానికి ప్రమాణాలు సిజిఎస్ పద్ధతిలో కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, ఎంకేఎస్ పద్ధతిలో జౌల్ పర్ కెల్విన్. 1 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 4.186 × 10³ జౌల్ పర్ కేజీ కెల్విన్. నెక్స్ట్ అంశము, మిశ్రమాల పద్ధతి సూత్రము వ్రాయము. వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులను ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణ సమతా స్థితి సాధించే వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణము చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణానికి సమానము. ఇది ఎప్పుడు జరుగుతుందండి? ఉష్ణ నష్టం అనేది జరగనప్పుడు మాత్రమే. కాబట్టి ఇది మొత్తము రాయచ్చు, లేదా ఈ చివరి వాక్యాన్ని రాసినా సరిపోద్ది. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణము. ఇది మిశ్రమాల పద్ధతి సూత్రము. అంశం చూద్దాం,
బాష్పీభవనము అనగానేమి? ద్రవములోని అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను బాష్పీభవనము అంటారు. బాష్పీభవన ఉష్ణోగ్రత =100°C. నెక్స్ట్ అంశము సాంద్రీకరణము అనగానేమి? వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణము అంటాము. నెక్స్ట్ అంశము ఆర్ద్రత అనగానేమి? గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. నెక్స్ట్ అంశము తుషారము అనగానేమి? శీతాకాలంలో రాత్రి వేళ వాతావరణ ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. అప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి సాంద్రీకరణం చెంది వస్తువుల ఉపరితలాలపై నీటి బిందువులుగా ఏర్పడడాన్ని తుషారము అంటారు. పొగమంచు అనగానేమి? శీతాకాలంలో రాత్రి వేళ వాతావరణ ఉష్ణోగ్రత ఇంకా తగ్గినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి గాలిలోని ధూళికణాలపై సాంద్రీకరణం చెంది గాలిలో తేలియాడే నీటి బిందువులుగా ఏర్పడడాన్ని పొగమంచు అంటారు. ద్రవీభవనము అనగానేమి? స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థము ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనము అంటారు. ద్రవీభవన ఉష్ణోగ్రత =0°C. నెక్స్ట్ ద్రవీభవన గుప్తోష్ణము అనగానేమి? వీటికి సంబంధించినటువంటి వీడియో కూడా డీటెయిల్డ్గా మీకు ఇంత క్రితం చేసి ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ని కనుక చూస్తే వీటి గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఒకసారి ఈ ద్రవీభవన గుప్తోష్ణం అంటే ఏంటో చూద్దాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రాము ఘన పదార్థము పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణము అంటారు. నీటి యొక్క ద్రవీభవన గుప్తోష్ణము 80 కెలోరీలు/గ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ ఘనీభవనము అనగానేమి? ద్రవస్థితిలో ఉన్న పదార్థము కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియను ఘనీభవనము అంటారు. సాధారణ వాతావరణ పీడనం అంటే 1 అట్మాస్ఫియర్ మరియు 0°C ఉష్ణోగ్రత వద్ద నీటి ఘనీభవనం జరుగుతుంది. ఇప్పటిదాకా నా వీడియోని మీరు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక సంతోషంగా ఉంది, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కన్నా వ్యూవర్స్ ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి మీరు నా వీడియోని ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ యొక్క ఆదరాభిమానాలకు సర్వదా కృతజ్ఞతల్ని. మరలా మరొక వీడియోతో మీ ముందుంటాను. ఇలాంటి ఆదరణ ఉన్నన్ని రోజులు నేను ఇలాంటి కొత్త ఐడియాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.